ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని ముద్దులు పెట్టుకుంటాయి. రాష్ట్రంలో పర్యటించి మోసం మాటలతో జనాలను ఇచ్చేస్తే 151 చోట్ల గెలిపిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత 4 సంవత్సరాల 11 నెలలుగా రాష్ట్ర ప్రజలకి చుక్కలు చూపించాడు. అందుకని ఈ రాష్ట్ర ప్రజల స్లోగన్ ఒక్కటే, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నా, నువ్వు ముద్దులు పెట్టకుండా వెళ్తే నీకు ఓట్లు వేయటమే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన నేరమా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పగలవా అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పిన సిపిఎస్ ఏమైంది అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతా ఉన్నా. ఏ విధంగా నువ్వు సిగ్గు లేకుండా సంపూర్ణ మద్యపానం నిషేధం విధించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఓట్లు అడుగుతున్నావు అని అడుగుతా ఉన్నా. అందుకని 5 కోట్ల మంది స్లోగన్ ఒక్కటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కటే దించేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు అయితే 2019లో జరిగిందో అది మళ్ళీ రిపీట్ కాదు. నారా చంద్రబాబు నాయుడిని 13న జరిగే ఎలక్షన్స్ లో 175 నియోజక అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంట్లో గెలిపించి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తాం, జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి తగిన గుణపాఠం తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తామన్నారు. ఈ గుంటూరు పార్లమెంట్కి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావటం చాలా అదృష్టం. అందుకని ఆయన విద్యాధికుడు, ఏ అమరావతి అయితే ఇక్కడ విచ్ఛిన్నమైందో ఆ అమరావతి పునర్నిర్మాణానికి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజారిటీకి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా గుంటూరు వెస్ట్ నుండి గళ్ళా మాధవ్ గారిని కూడా గెలిపించడానికి గుంటూరు పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి కానుగ్గా ఇస్తామని తెలియజేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోల్పోయి ఉంది. అభివృద్ధిని సాధించాలంటే పెమ్మసాని లాంటి యువకులు, మంచి దృక్పథం ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉండటమే కాకుండా ఈ నియోజకవర్గానికి అతను పోటీ చేయడం కానీ రేపు ఎంపీగా ఢిల్లీలో మన గళాన్ని వినిపించడానికి శాశక్తిలా ఉపయోగపడతాడని చాలా సంతోషంగా ఉంది. అలాంటి వ్యక్తిని గెలిపించడం అనేది మా కర్తవ్యంగా మేము కూడా భావిస్తున్నాము. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఈరోజు ఇక్కడ ఉన్న టోటల్గా ఎక్కువ ప్రజానీకాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలియజేయడానికి కూడా మేము ముందుకొచ్చాం. ఆ విషయంలో మేము సంతోషంగా ఉన్నాం. గుంటూరు పార్లమెంట్లో మ్యాక్సిమం 80% సీట్స్ గెలుస్తాయని మేము భావిస్తున్నాం. ఓటేసే ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేయండి. అభివృద్ధి అనేది 2019 ఆగిపోయింది, అది మళ్ళీ కొనసాగాలన్న పెమ్మసాని గారు కానీ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని గెలిపించాలి. చదువుకున్న వ్యక్తి అయిన పెమ్మసాని మన నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి కానీ మన గళాన్ని ఢిల్లీలో చేయగల వ్యక్తిగా నమ్ముతున్నాము. సుమారు ఆయన 1 లక్ష నుంచి 2 లక్షల మెజారిటీతో గెలుస్తారని భావిస్తున్నాను. ఓటు వేసి ప్రతి ఒక్కరు ఆలోచించి చదువుకున్న వ్యక్తి అయినా ఆయనకు ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాను.